ఓకే గారు చెప్పండి మీరు ఇదే ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది అందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్లో లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇదివరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్ట్ పెరిగా ఉన్నారు ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా ఫోటోలు పెడుతున్నా ఇది వరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు అవును కొంతమంది అయితే చాలా బోల్డ్గా కూడా మోడర్న్ గా కూడా పెడుతున్నారు పెరిగింది ఎందుకు పెరిగింది అంటారు అది మీ అబ్జర్వేషన్ పేరెంట్స్ లో మార్పు నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్టేషన్ అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటాం అధు ఆధునికత వైపున పరిగెడుతుంటుంది మనిషి మనుగడ అనేది ఆధునిక ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు ఓకే మనకు వందేళ్ల కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది వందేళ్ల తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి అట్లాగే ఇప్పుడు మనం మన పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను జనరల్ ఇన్ చేస్తుంది దాన్ని బట్టి ఇంతకుముందు వందేళ్ళ కిందట చూడరు సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం అకష్టమై బయలుదేరి వెళ్తుంటాం అన్నమాట సో ఇప్పుడు పట్టించకుండా మానేశారు మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రస్సులు కూడా ఇప్పుడు అలవాటైపోతున్నాయి ఇంతకుముందు మోడర్న్ డ్రస్ ఇస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు అసలు ఏంటి ఏంటి ఒక డిఫరెన్స్ ఏ అడ్వాంటేజ్ తెలుగు చేస్తే ఏం లేదండి అంటే ఇప్పుడు వేరే వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుద్ది అంటే అకామిడేషను తర్వాత ట్రావెలింగ్ అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది ఇదే లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అడాప్ట్ చేసిన విధానంలో నాటిలో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేసినప్పుడు అయితే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వాళ్ళు వేరే ఊర్లో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు ఆ ఫ్లాట్లో ఉంటారు బోర్డింగ్ అది ఈజీ ఈజీగా ఉంటుందండి బోర్డింగ్ హీరోయిన్ దగ్గరికి అదే అంటే సే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సో సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్ట్రనైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళకు వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు ఎక్స్ బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ అన్నింటిలోనూ వాళ్ళు ఫేస్బుక్లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే ఎక్స్పోజ్ అంటే ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు అంటే ఆహా కనిపిస్తున్నారు చౌదరి గారు గారు దానికి తీసుకొచ్చారా బడ్జెట్ కటింగ్ కోసం తీసుకు నచ్చకపోతే ఎవరు ఎవరిని తీసుకోరండి ముందు నా అమ్మాయి నచ్చింది ఫేస్బుక్లో చూస్తే నచ్చింది నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే పలానా అమ్మాయిని తెలిసింది సో నా మనసులో ఎప్పుడుంచి ఒక కోరిక ఉంది ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలా మంది పరిచయం చేశారు కదా అనేది ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది నాళ్ళకి సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి ఎందుకు పరిచయం చేయకూడదు మనం ఆ శ్రమ ఏదో మనం మన తెలుగు ఎందుకు పడకూడదు అనుకున్నాను పరిచయం చేశాను అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు హీరోయిన్కి తక్కువ ఇస్తారు అది తెలుగు అనుకోండి నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా బట్ ఈ స్టోరీ దగ్గరకు మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటుంది మెరుపు తీగలా వచ్చిపోద్దా లేకపోతే మంచి రోల్ ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి కథలో హీరో డామినేషన్ హీరోయిన్ డామినేషన్ ఉండదండి ఒక హీరో ఒక కొండను పగల కొట్టాలి అది హీరో హీరోతో హీరోయిన్తో పగల కొట్టించడం ఉండదు ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం అందులో ఆయన ఆవిడ ఆవిడ హస్బెండ్ ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి హీరో డామినేషన్లా కనపడుతుంది అర్థమవుతుందండి అది సురేష్ అన్నీ ఇన్ని సినిమాలో మన సినిమాలు ఎలా ఉంటుంది మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్ లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి నేను హీరో హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు ఇప్పుడు సోలో హీరో సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి మన్ వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్ భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది అన్న దగ్గర నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను పరిచయం చేశాను అన్నారు కదా మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టరు అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా అదొక మీ కోరికలు కొన్ని తీర్చగలను అన్న అన్నీ తీర్చలేను ఒక నిమిషం ఒక నిమిషం కొన్ని ఒక్క నిమిషం విన్నాను అన్న ఒకటి వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్ మేము అమ్మలు అయ్యాము మేము పిన్నులయ్యాము ఒక నిమిషం విన్నా వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు మేము అక్కలయ్యాం అనేదే తెలియదు కొంత చాలా మందికి ఏది వాళ్ళు అమ్మలయ్యి అమ్మమ్మలు అయ్యే వరకు అక్కలయ్యామన్న విషయమే తెలియదు చాలా మందికి ఇంకా ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం అది అది నా మీ కోరిక నా కోరిక ద్వారా తినడం అనేది కష్టం నా ద్వారా తిరగటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న అది కదా మీ హీరోయిన్లు సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా ఎవరన్నా మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి సినిమా అది లేదండి అది ఆ రూల్ లేదు నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి అది చేయాలి చేరిన ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు ఆ నిబంధనలతో నేను సినిమా ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాను పెర్మిషన్ అన్నారు కదా ఒప్పించడం కాదు అమ్మాయి బాగుంది కదా ఫేస్బుక్ లో అమ్మాయి అమ్మాయిని అడిగి వచ్చేమో సినిమా మరి హీరో కోసం అని హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు బాబాయిలు ఇద్దరు ఉన్నారు కాదు కదన్న హీరో హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అమ్మగారు ఉన్నారు కానీ కాదు 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 కుటుంబాలు అమ్మగారు ఉన్నారు కాదు కాదు అమ్మగారు ఉన్న అమ్మగారిని దాటి చుట్టాలని అడగరు ఒక ఒకనేశ్వర్ అంటే ఫస్ట్ అమ్మగారిని కదండి అమ్మగారు నీళ్ళు అడిగితే అమ్మగారు అమ్మగారిని బైపాస్ చేయకూడదు ఫస్ట్ అవును ఫస్ట్ అమ్మగారిని అడగాలి అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు అర్థమవుతుందండి ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే చూసారు కదా మీరు ఈ సినిమా మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా సలారు నిబంధనలు అని ఉంటుంది అట్లాగూ ఆ నిబంధనల బుక్లు ఏమున్నాయో ఒక నిమిషం ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం నిబంధనలు ఆ ఎందుకు మనకెందుకు ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్న ఆ నిబంధనలని ఫాలో అయిన తర్వాత అతను అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు పద్దెనిమిది నెలలు అని అవిశ్రాంత కృషి చేశాడు ఆయన సరే సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా అదే ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రావు గారిని ఎన్టీఆర్ గారిని అందరూ కదన్నా స్ట్రైట్ గా అడుగుతున్నా సార్ కళ్యాణరా లేదా మీరు స్ట్రెయిట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా ఎందుకంటే నా నేను నేను రామ్ గారిని ఎన్టీఆర్ని కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్న అదేంటి అది కాదండి నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి నందమూరి వంశంలోనే అందరు అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది మీరు ఎవరు అడిగినా అందరు అనుమతి తీసుకుని సినిమా చేశాను కాదు కదా అనుమతి అందరి అనుమతి ఒక నిమిషం ఒక నిమిషం సురేష్ అన్న ఆగండి అన్న మీరు మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం ఆ మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసు కాదు కాదు మీరు లిస్టు రాసుకురండి సార్ లిస్ట్ కాదు కాదు అడుగుతున్నాను అండి మీరు ఒక నిమిషం ఆగండి వినండి మాట ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు సో ఆ ఇంటి ఆ పిల్లడితోటి ఆ కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు పొద్దున్న ఆ ఇద్దరు సపోర్ట్ కూడా మీకు కావాలి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్జు వేరు సో అడిగారా నేను అడుగుతున్నా అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది చెప్పాలా చెప్పక్కర్లేదా ఇవన్నీ సతకం పెడతా ఇవన్నీ మాకెందుకు కాదు అన్నా ఒక మాట వినండి వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్ గా ట్వీట్లు పెట్టారు కదా ట్వీట్లు పెట్టారా లేదా మరి అతనికి అతనికి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా ఉంది కదండి అర్థమైన దాని మీద మళ్ళీ కుర్సీని ఎందుకు వేస్తున్నారు మీరు నేను నేను కాదండి నేను పొద్దున్న లేసిన కాని లక్ష పనులు చేస్తాను అవన్నీ మనకి అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా మనందరం కలిసి పక్క పక్కన గురించి సినిమాలు చూస్తాం నేను ఏమండి నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలా సార్లు చెప్పాను నేను అందరి అనుమతి తీసుకునే సినిమా